हाय हेलो फ्रेंड्स, वेलकम टू वेनी व्लॉग्स 231। इदोच्चेसी ईवनिंग व्लॉग अंडी। ई रोज़ नुंची डैली व्लॉग्स पेट्टडानिकि मैक्सिमम ट्राई चेस्तानु। नाकु पिल्ललतो कादंडी, कोंचेम कष्टंगा उंटदि, कानी मैक्सिमम ट्राई चेस्तानु डैली व्लॉग्स पेट्टडानिकि। మా హస్బెండ్ అంటే ఉండరండి, మా హస్బెండ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ వెళ్తారు డ్యూటీకి, అందుకే నాకు పిల్లల్ని చూసుకొని వ్లాగ్స్ చేసుకోవడానికి కొంచెం కష్టమవుతుంది, అయినా కానీ కొంచెం ట్రై చేస్తాను. ఈరోజు వచ్చేసి మాకు వాటర్ వస్తాయండి, అందుకే నేను బిందెలను క్లీన్ చేస్తున్నాను. డే బై డే వస్తాయి వాటర్, అందుకే బిందెలన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాను నేను. ఒక సైడ్ వచ్చేసి మా అబ్బాయి ఇప్పి చేయమన్నాడు, ఒక సైడ్ ఇప్పి పెట్టేశాను, ఒక సైడ్ బిందెలు క్లీన్ చేసేసుకుంటున్నాను. మా పాప వచ్చేసి కింద ఉందండి, అందుకే అత్తమ్మ వాళ్ళ దగ్గర, మా అత్తమ్మ వాళ్ళు కింద ఉంటారు, వాళ్ళ దగ్గర ఉంది పాప, అందుకే నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను. లేకపోతే ఇది కూడా చేయనివ్వదండి అసలు. ఫోన్ చూస్తే చాలు, ఫోన్ ఇవ్వు అని ఏడుస్తుంది. అది లేదు కాబట్టి నేను వ్లాగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మా బాబు వచ్చేసి నేను ఎప్పుడెప్పుడు చేసిస్తానా, ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తూ ఉన్నాడండి. నేను తెస్తా పోరా అంటున్నా కూడా పోతలేడు, నేనే తీసుకెళ్తా నేనే తీసుకెళ్తా అని ఉన్నాడు. ఒక సైడ్ బాబుకి ఇప్పి చేస్తున్నాను, ఒక సైడ్ కాఫీ పెట్టుకుందాం అనేసి పాల ప్యాకెట్ కోసం వెళ్ళాను. మేము ఆరోగ్య వాడతామండి, చాలా బాగుంటాయి పాలు. ఈ మధ్య కొంచెం క్వాలిటీ తక్కువ ఉంది, పర్లేదు, పాలైతే అస్సలు సరిపోవండి మాకి, పిల్లలకి మాకి సరిపోవు, చాలా తక్కువ వస్తాయి పాలు. ఇవి వచ్చేసి కాఫీకి అండి, ఇంకో గిన్నెలో వచ్చేసి పిల్లలకి తాగడానికి సపరేట్ సపరేట్ పెట్టేస్తాను నేను రోజు. మేము కాఫీ తాగిన తర్వాత వాళ్ళకి మళ్ళీ నైట్ పడుకునే ముందు పాలు కాంచేసి బూస్ట్ వేసేసి ఇచ్చేస్తాను, తాగేసి పడుకుంటారు. రోజు అలాగే ఇస్తాను. నా వీడియోస్లో ఏమన్నా మిస్టేక్ ఉన్నా ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఇక్కడ కాఫీ వచ్చేసి నేను ఇంకా స్ట్రాంగ్గా పెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి మా అబ్బాయికి ఇవ్వడానికి వెళ్తున్నాను. మా అబ్బాయి చూడండి, అన్నీ దిండి వేసుకొని రెడీగా కూర్చున్నాడు తినడానికి. ఇక్కడ వేడిగా ఉందమ్మా అంటే నేను చల్లగా చేసి ఇస్తున్నాను. నేను తినిపించాలని ఏం లేదండి, పిల్లలు ఇద్దరు ఇష్టంగానే తింటారు, ఇట్లాంటివి అయితే బాగా ఇష్టంగా తింటారు. ఫుడ్ విషయంలో మాత్రం సతాయిస్తారు. ఇక్కడ హాయ్ చెప్తున్నాడు, ముద్దు పెట్టమంటే ముద్దు పెడుతున్నాడు, నేను పెట్టానని మళ్ళీ అతనికి అతను పెట్టుకుంటున్నాడు. చూడండి ఇండ్లంతా బొమ్మలు పడేసి ఎట్లా చేస్తున్నారో. డేలో వచ్చేసి నాకు సగం వర్క్ అదే ఉంటుందండి, వాళ్ళు బొమ్మలు వేయడం, నేను ఎత్తి పెట్టుకోవడం, కాసు ఊడ్చడం, ఇంట్లో శుభ్రం చేసుకోవడం, ఇదే సరిపోతుంది. ఇంకా పిల్లలు ఉన్నాక ఇండ్లంతా అట్లనే ఉంటుంది, మరి తప్పదు మరి. ఇక్కడ నేను కాఫీ పెట్టేసుకున్నాను. మా హస్బెండ్ లేరండి ఈరోజు, నేను ఒక్కదాన్నే. మా హస్బెండ్ ఉంటే రోజు ఇద్దరం కలిసి తాగేవాళ్ళము. ఒక్కరికి అంత తాగాలనిపి, నాకైతే తాగాలనిపించదు ఒక్కదానికి. మా హస్బెండ్ ఉంటేనే నేను ఎక్కువ కాఫీ పెట్టుకుంటాను, లేదంటే అస్సలు పెట్టుకోను. ఎప్పుడన్నా మూడ్ బాగాలేనప్పుడు పెట్టుకొని తాగుతాను. ఇక్కడ మా అబ్బాయి ఇప్పి తింటున్నాడు, నేను కాఫీ తాగుతున్నాను, ఇద్దరం టీవీ చూసుకుంటూ తాగుతున్నాం, తింటున్నాం.
నేనే వాయిస్ ఇద్దామనుకున్నానండి, కాకపోతే ఇక్కడ మా అబ్బాయి టీవీ పెట్టుకున్నాడు, సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి వాయిస్ ఓవర్ వేయాల్సింది వస్తుంది. లేకపోతే నేనే మాట్లాడదాం అనుకున్నా, మాట్లాడుతూ వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ పిల్లలు ఉన్నారు కదండి, అన్నీ మనం అనుకున్నట్లే జరగదు. తర్వాత వచ్చేసి నేను పానీపూరి ప్రిపేర్ చేశానండి. అదే నిన్న ఛాలెంజింగ్ చేసాం కదా నేను మా హస్బెండ్, అది ఎందుకు స్టఫింగ్ కోసం ఆలు నాలుగు ఆలు తీసుకున్నానండి. తీసుకొని మంచిగా ఉడకబెట్టి దానిపైన చెక్క అంతా తీసేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకుంటాను. మిక్సీ వేసుకున్న తర్వాత మళ్ళీ అందులో మనం నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదండి, అందులో గలీజ్ నీట్గా చేసేసి, దాన్ని గలీజ్ లేకుండా నీట్గా చేసి దాన్ని వాటర్ లాగా చేసుకోవాలండి. చిక్కగా కాకుండా వాటర్ వాటర్ లాగా చేసుకోవాలి. ఒక అల్లం ముక్క, నా దగ్గర మిరియాల పొడి లేదు కాబట్టి మిరియాలు తీసుకున్నాను, జీలకర్ర పొడి లేదు కాబట్టి జీలకర్ర తీసుకున్నాను. అన్నీ మిక్సీలో వేసేసాను నేను. వేసేసి వాటర్ యాడ్ చేసి పెట్టాను. ఇందులో కొంచెం కారం పొడి, చాట్ మసాలా, లైట్గా గరం మసాలా, టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకున్నాను. ఇది వచ్చేసి ఆలు బఠానీ రెండు మెత్తగా ఉడికించుకున్నవి స్మాష్ చేసి పెట్టేసాను. అందులో కొంచెం చాట్ మసాలా, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టేసి పూరి ఏం చేసుకోవాలి నేను ఓన్ నడుపు సరే వెళ్ళు. ఇక్కడ పూరి అన్నీ ఏం చేసుకున్నాను నేను, ఇది కూడా పిల్లలు పడుకున్న తర్వాతే చేశానండి. నేను పిల్లలు ఉన్నప్పుడైతే నాకు ఏ పని కాదు, ఒక్కోసారి వాళ్ళని ఎత్తుకొనే వంట చేయాల్సింది వస్తుంది, ఒక్కోసారి వాళ్ళని ఎత్తుకొనే అంట్లు కడుక్కోవాల్సింది వస్తుంది. మా పాపకి ఇప్పుడు కొంచెం హెల్త్ బాగాలేదండి, అసలు చేయి దిగుతలేదు, ఏడుస్తూనే ఉంది. అందుకే ఈరోజు కొంచెం లేట్గా పెడుతున్న వీడియో. తను పడుకుంది ఇప్పుడు, ఇప్పటికిప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేసి పెడుతున్నాను వీడియో. ప్లీజ్ అండి, వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఎనీ బ్లాగ్స్ 231. సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి.